ఒక జర్నలిస్ట్ అనుకునే ఒక వ్యక్తి నిజంగా జర్నలిస్ట్ కూడా అవునో కాదో నాకైతే డౌటే. ఎందుకంటే బికాస్ జర్నలిస్ట్ అనేవాడు చెప్పడ అలా అలా మాట్లాడాడు, నిజంగా అలా మాట్లాడినందుకు సిగ్గుండాలి. నేను నాకు ఆ క్లారిటీ ఉంది. బట్ రాముడి ఇంటిగ్రిటీ రావణాసురుడి ఇంటిగ్రిటీతో పోల్చడము, అండ్ రావణాసురుడి ఇంటిగ్రిటీ ముందు రాముడి ఇంటిగ్రిటీ ఎంత అనే ఒక దౌర్భాగ్యపు అనాలజీ క్రియేట్ చేసే ఒక ప్రయత్నం ఒక వ్యక్తి చేశాడు. నిజంగా అంత ఇంటిగ్రిటీ ఉన్నవాడా రావణాసురుడు మీ దృష్టిలో ఏంటి? మీరు చాలా అధ్యయనం చేశారు కదా, మీరు చెప్తే ఇంకా అథెంటిక్గా ఉంటుంది. అంటే మీరు రావణాసురుడు యొక్క ఇంటిగ్రిటీ అని అంటున్నారు కాబట్టి ఫస్ట్ దాన్ని ఇంటిగ్రిటీ అంటే ఏంటి? కరెక్ట్ చెప్పండి. రావణాసురుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్లో ఎలా ప్రవర్తించాడు ఆ మాటలు డిస్కస్ చేసిన వెంటనే నేను చెప్పకుండానే మీరే చెప్పేస్తా, అంటే ప్రేక్షకులే చెప్పగలుగుతారన్నమాట. ఓకే ఓకే ఓకే. సో మనం వాళ్ళ విచక్షణకే వదిలేద్దాం. ఫస్ట్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఇంటిగ్రిటీ అంటే మనం చేసే పనిలో చిత్తశుద్ధి, అంతే కదా. మనం తెలుగులో కామన్ భాషలో మాట్లాడుకుంటే పెద్ద డెఫినేషన్లు కాకుండా చేసే పనిలో చిత్తశుద్ధి నిజాయితీ కలిగి ఉండటం ఇంటిగ్రిటీ అని అంటాం. అసలు రావణ అన్న పేరు ఎందుకు వచ్చిందండి? రావణ అంటే పేరు మీనింగ్ తెలుసా? రవయతీతి రావణ అంటే ఎప్పుడూ ఏడిచేవాడు ఏడిపించేవాడు రావణుడు, ఇది రావణాసురుడి పేరు. పేరే ఇదైనప్పుడు ఇంక ఇంటిగ్రిటీ ఎక్కడ వస్తుందండి? ఏడిపించేవాడు నిజాయితీగా ఎలా ఉంటాడు? ఒకటి సరే వదిలేసేయండి. రావణాసురుడి తాతగారు ఎవరండి? బ్రహ్మగారు. రావణాసురుడికి తండ్రి విశ్రావసుడు, విశ్రావసుడికి పౌలస్త్యుడు, పౌలస్త్యుడికి తండ్రి బ్రహ్మ. రావణాసురుడి చావుకు ప్లాన్ చేసింది బ్రహ్మగారు. అంటే మీ తాతని చావుకు ప్లాన్ చేస్తున్నాడు అంటే మీ తాతనే నువ్వు చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు అని అంటే నీకు ఏ పాటి ఇంటిగ్రిటీ ఉందయ్యా? తర్వాత తాత పౌలస్త్యుడు కుబేరుడితో రావణాసురుడు యుద్ధం చేసి పుష్పక విమాని లంకని కొట్లాడుతూ ఉంటే ఆయన వచ్చేసి కుబేర వాడు ఏడుపు ఎప్పుడు ఏడుపు గొంటల వాడు, వాడు వాడికి ఇచ్చేసి ఎందుకు ఈ గోలంతా నీకు చెప్పు. వాడు ఏడుపు ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ కోసం కొట్టుకుంటే అమ్మ ఎవడికి ఎవడికి సమాధానం చెప్తుంది? కొంచెం వినేవాడికి నాయన వాడిని వదిలేరా బాబు, వాడి పాటికి వాడిని వదిలే ముండి వెదవు అని అంటుంది. ఇది వాళ్ళ తాతగారు రావణాసుడితో ప్రవర్తించిన తీరు. సరే వదిలేసి, ఒక మనిషికి అత్యంత సన్నిహితురాలు ఎవరు? భార్య. రావణాసురుడు చనిపోతాడు, భార్య వచ్చి ఏమంటుంది తెలుసా? రావణ అన్ని చదివావు, నీ చావుకు నువ్వే కారణం, నీ చావుకు నీ కామం కారణం అని మొగుడిని కామాంధుడా అని తిడుతుంది డైరెక్ట్గా. భార్య చేత కామాంధుడా అని తిట్టిపించుకున్న వాడికి ఇంటిగ్రిటీ ఏంటండి? రావణాసుడికి ఒక భార్య కాదు, యక్ష కిన్నెర కింపురుష గంధర్వ ఋషి ఋషులు దేవతలు ఎవడు పడితే వాళ్ళ దగ్గర ఉన్న ఆడవాళ్ళందరినీ భయపెట్టి మరీ లాక్కొని వచ్చుకున్నాడు. రావణాసురుడి దగ్గర ఉన్న భార్యలలో ఒక్కడు కూడా ఆయనని ప్రేమించి వచ్చిన వాళ్ళు లేరు, ఇది రామాయణం చెప్పి. వీళ్ళందరూ ఏమంటారు తెలుసా రావణాసురుడు చనిపోయిన వెంటనే? నీ కామం వల్ల, నీ అకారణ వైరం వల్ల మా అందరి పుస్తులు తెగ్గొట్టావు నువ్వు. భర్త చనిపోతే భార్య ఏమని ఏడ్చాలి? అయ్యో పొయ్యావా అని ఏడ్చాలి. ఆయన పోతే నీ వల్ల మేం వైదవ్యాన్ని సంపాదించుకున్నామని ఏడుస్తున్నారు. పొగి అయిపోయిందా? భార్యల భార్యకు భర్త పట్ల గౌరవం ఉందా? ముత్తాతకు గౌరవం లేదు, తాతకి గౌరవం లేదు, భార్యలకి గౌరవం లేదు. సరే వీళ్ళందరిని వదిలేండి. తర్వాత తమ్ముళ్ళు, రావణాసురుడి తమ్ముళ్ళు కుంభకర్ణుడు విభీషణుడు. విభీషణుడు ఏం చేశాడు రావణాసురుణ్ణి? తప్పు చేస్తున్నావు అని అన్నాడు. నేను వినని నీ మాట, నోరు ముసుకొని వెళ్ళన్నాడు, వదిలేశాడు, వచ్చేసాడు. అన్నా నేను చెప్పే మాటలు నీకు రుచించు. కుంభకర్ణుడు కూడా తిడతాడు. నెక్స్ట్ కుంభకర్ణుడు. కుంభకర్ణుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. విభీషణుడు మరీ డైరెక్ట్, అంటే విభీషణుడు అంటే మీలాగా డైరెక్ట్గా మాట్లాడేస్తాడు అనమాట, నిర్మోహమాటంగా. కుంభకర్ణుడు ఎలాగంటే హీఈస్ ఎ ప్యాసివ్ సపోర్టర్ ఆఫ్ రావణ. అయితే చెప్తాడనమాట, రావణాసుడు యుద్ధానికి వెళ్తాడు, యుద్ధానికి వెళ్తే రాముడు కొట్టాడు, కిరీటాన్ని సారథిని గుర్రాలని ధనుస్సుని కొట్టి అలసిపోయావు కదా, పోయి రేపు రా అంటాడనమాట. అప్పుడు రావణాసుడికి భయం వేస్తుంది, ఏం రావణ రా బాబు అని. ఇప్పుడు అందరికన్నా బలవంతుడు నువ్వే అని నీకు తెలుసు, తెలిసిన తర్వాత నీ తమ్ముడు నీకన్నా బలంలో బలహీనుడు కదా, పాపం ఆయన పడుకోయన్నాడు కుంభకర్ణుడు, లేపి ఆయన్ని ఫోర్స్ఫుల్గా, ఓయ్ ఇది జరుగుతుంది పోయి రాముడితో పోరాడు అన్నాడు. అన్న ఇలాంటి పని చేస్తాడా? నీకన్నా తమ్ముడు బలంలో తక్కువ వాడని తెలిసి నిన్నే ఓడించిన రాముడు నీ తమ్ముడిని కొట్టలేడా? అంటే నువ్వు మాట్లాడే మాట ఏంటి నీ తమ్ముడితో? నేను ఎవరిని తర్ధించలేదు, నువ్వు వెళ్ళి వాళ్ళని చంపిరా అంటే అప్పుడు కుంభకర్ణుడు ఒకటే మాట అంటాడు, నీకు సిగ్గుండాలి, విభీషణుడు ఎన్నిసార్లు చెప్పాడు నీకు, సీతను తీసుక వచ్చినప్పటి నుంచి లంకలో చెడు శకునాలు కనిపిస్తున్నాయి, తిరిగి ఇచ్చేయి, లంకకు చేటిది,
విన్నావా అని అంటే నాకు నువ్వు సలహాలు ఇవ్వకు వెళ్ళి రాపో అని అంటాడు. ఏమైంది లాస్ట్కి? ఒక తమ్ముడిని దూరం చేసుకున్నాడు, ఒక తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు. కుంభకర్ణుని చంపింది రాముడా రావణాసురుడా? మీరు చెప్పండి. కరెక్ట్. అవును, రాముడు బాణంతో చంపాడు. ఇట్ ఈస్ నాట్ ద యారోస్ ఆఫ్ రామ విచ్ కిల్డ్ కుంభకర్ణ, ఇట్ ఈస్ ద లస్ట్, కామం, రావణాసురుడి యొక్క కామం కుంభకర్ణుడి అంతానికి కారణం. అవునా? అయిపోయింది, వదిలేయండి. తమ్ముల తర్వాత కొడుకులు, అక్షయ కుమారుడిని ఆంజనేయ స్వామి చంపేస్తాడు సుందరకాండలోని. అరే, కొడుకు చనిపోయాడన్న వెంటనే ఏ తండ్రి అన్నా ఏం చేస్తాడండి? చాలరా, జరిగిన విధ్వంసం చాలు, లెటస్ డూ పీస్ అని అనుకుంటాడు. చేయలేదు. లంకను మొత్తం కాల్చాడు, పీస్ చేయలేదు. అంగదుడిని పంపించాడు, పీస్ చేయలేదు. హనుమంతుడు అంగదుడు కౌన్సిల్ చేస్తారు, పీస్ చేయలేదు. అతికాయుడన్న కొడుకు ఉంటాడు, వాడు చచ్చిపోతాడు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీ కామాన్ని నిలబెట్టుకోవటం కోసం నీ కొడుకులంతమైనా పర్లేదని అనుకుంటున్నావు. అంటే ఒక తండ్రిగా నీకు ఎంత ఇంటెగ్రిటీ ఉంది? మనవడిలాగా వంశవృక్షాన్ని నిలబెట్టే ఇంటెగ్రిటీ లేదాయే, భర్తలాగా ఇంటెగ్రిటీ లేదాయే, అన్నలాగా ఇంటెగ్రిటీ లేదు, తండ్రిలాగా ఇంటెగ్రిటీ లేదు. పోనీ, నీ రాజ్యాన్ని కాపాడుకునే రాజులా ఇంటెగ్రిటీ ఉందా? నీ కామం కోసమే కదా కొన్ని కోట్ల రాక్షసుల్ని బలి చేసావు.